కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు. తరువాత కాలమునకు ప్రతిబంధకము, ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి, మనసుని మోహ పెడతాయి. చూడండి, ఏదో ఇవాళ ఇది చదువుకుందాం ఒక గంట సేపు అనుకుంటాడు, కానీ ఈలోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి వస్తుంటుంది, లేదా తనకిష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది. అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు. కాలం అయిపోయింది, ఇక ఆ కాలము తిరిగి రాదు. అందుకే కాలాన్ని యమునానిధితో సంకేతిస్తారు. కాలానికి ముందుకు వెళ్లడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు, అది వెనక్కి తిరిగి రాదు. వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్లిపోయిన కాలం వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు, ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే, ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికీ 70 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు. ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు. కిటికీ అద్దంలోంచి చూసి ఒరే బావున్నావా అని అడుగుతాడు. వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు, ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా, అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు, ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు, ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు. వాడు 70 లక్షల కారులో ఎలా పెడుతున్నాడు, వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు, పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు? ఒక్కటే కారణం, ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు. విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి కాలం ఏది అంటే 10వ తరగతి నుంచి ఆ తరువాత వచ్చేటటువంటి కాలం అత్యంత విలువైనటువంటి కాలం. ఆ కాలంలో ఏ ఒక్క క్షణాన్ని దుర్వినియోగం చేసినా కూడా ఒక్క ర్యాంక్ తేడా వస్తే చాలు. తనకన్నా ముందు వాడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు, క్యాంపస్ సెలక్షన్లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఎందుచేత వెనకబడిపోతాడు ఒక విద్యార్థి అంటే, ఆ కాలమునందు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఆ 5 సంవత్సరాలు సక్రమంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సమున్నతమైన స్థాయిలో ఎక్కడైనా కాగితం కింద సంతకం పెట్టడమే తప్ప కాగితాన్ని తాను తయారు చేయవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందేవాడు. కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు. దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే, తరువాతి కాలం అంతా జీవితంలో చిన్న పుచ్చుకునే గడుపుతాడు. వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించినా తనతో కలిసి చదువుకున్నవాడు సమున్నత స్థాయికి వెళ్ళి దగ్గరికొచ్చి కరచాలనం చేసి పలకరించిన ఏదో ఆత్మన్యూనతాభావం, వాడంత వాడయ్యాడు నేను అవలేకపోయాను, తాను జీవితాంతం విచారించిన ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు. దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి, జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే. అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు. అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. అందుకే సూర్యోదయ పూర్వం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి అన్నదానితో మొదలుపెట్టి ఎన్ని గంటలకి నిద్రపోవాలి అన్న విషయాన్ని కూడా ఋషులు చెప్పారు. రాత్రి వేళ బుద్ధి చురుకుతనంతో ఉండదు, పైగా అందరూ నిద్రపోతున్న వేళ తానొక్కడూ మేల్కొని ఉండడం మంచి లక్షణం కాదు. అది మనసు ఏ బలహీనతలనైనా పొంది ఉంటే ఆ బలహీనతల వైపుకి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమయం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అదే అంటాడు. అందుకే
అందరూ నిద్రపోయే వేళలో తాను నిద్రపోవాలి. అందరూ తెలివిగా ఉండవలసిన సమయంలో తాను తెలివిగా ఉండాలి. చిన్నపిల్లలకు అందుకే పెద్ద పూజా విధానాన్ని శాస్త్రం పెట్టలేదు. చాలాసేపు పూజలో గడపమని చెప్పలేదు. ఏకాదశి లాంటి ఉపవాసాలు చెయ్యమని చెప్పలేదు. దేవాలయాలకి అదే పనిగా వెళ్లి దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చెయ్యమని కూడా చెప్పలేదు. నీకు సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు. ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడైనా ఏ నైమిత్తిక తిథి నాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్లడాన్ని నేను వ్యతిరేకించను. కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు. నీ గురువు గారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు. అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది. శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం, వాడి పేరే విద్యార్థి. ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది, ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు, ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి, అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చి పెడుతుంది. ఎదర జీవితంలో ఎన్నో కష్టసుఖాలుండొచ్చు, ఒత్తిడులుండొచ్చు, వైక్లభ్యాలుండొచ్చు, ఉద్ధాన పతనాలుండొచ్చు. వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు. చక్కగా గ్రంథపఠనం చేయడం, గురువుగారిని సేవించడం, చదువుకోవడం. అందుకే పిల్లలు అమ్మా నేను చదువుకుంటానమ్మా అంటే కాసేపు చదువద్దులేరా, సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు, కాసేపు టీవీ చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు. చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏ ఉంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణమవుతుంది. ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉందా? ఆయన ఒక కుటుంబ యజమాని కాబట్టి ఆయన ఎవరితోనన్నా మాట్లాడవలసి రావచ్చు, లేదా ఆయనతో ఎవరైనా మాట్లాడవలసి రావచ్చు. ఒక విద్యార్థిని ఎన్ని గంటలకి పాఠశాలకి పంపించాడో తండ్రికి తెలుసు, ఎన్ని గంటలకి పాఠశాలలోంచి బయటికి వస్తాడో తండ్రికి తెలుసు. అంతకన్నా ముందు ఏ కారణం చేతనైనా పాఠశాలలోంచి పిల్లవాడిని పంపించేస్తే ఆ తండ్రికి అయ్యా ఇవాళ పాఠశాల ఫలానా కారణానికి మూసేసి ఇంటికి పంపించేశామని చెప్పడానికి, తండ్రికి ఒక సందేశాన్ని పంపించడానికి పాఠశాల యాజమాన్యం దగ్గర ఫోన్ ఉంది. నీకెందుకు ఫోను? నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీకెందుకు అన్ని మెసేజ్లు? నీకెందుకు సెల్ ఫోన్ ఒక్కటి దగ్గరుంటే అందులో ఇవాళ యావత్ ప్రపంచాన్ని చూడొచ్చు, ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో ఏది చూడకూడదో, ఏది వినొచ్చో ఏది వినకూడదో, ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో, ఎవరితో అంట కాగచ్చో ఎవరితో కూడకూడదో తగినంత పరిణితితో నిర్ణయం చేసుకోవడం చేతకాని విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తువు ఉంటే అది శీల భ్రంశానికి దారితీస్తుంది తప్ప ఎక్కడో ఎవరో ఆ నిగ్రహ శక్తి ఉన్నవాడు తప్ప కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు? లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహాపురుషులు విద్యార్థి దశలో పాఠశాలకి వెళ్లవలసి వస్తే చేతిలో డబ్బులు లేకపోతే పడవవాడు అక్కర్లేదయా డబ్బు ఇవ్వక్కర్లేదు ఎక్కమంటే డబ్బు ఇవ్వకుండా నేను పడవ ఎందుకు ఎక్కాలని బట్టలు విప్పి పుస్తకాల్ని వీపుకి మూట కట్టుకుని గంగానదిని ఈది ఆవలి ఒడ్డుకి వెళ్లి శాస్త్రి గారు చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చి హరిత విప్లవాన్ని సృష్టించి ఈ దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారు. ఇవాళ ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పుస్తకాలు వీపున కట్టుకుని గంగానదిని దాటి వెళ్లి చదువుకోమని చెప్పట్లేదు. పిల్లల్ని ఎంత సుఖపెట్టి చదివించాలో అంత సుఖపెడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత కష్టపడాలో